యూట్యూబ్లో ఎంతో సంచలనం. అతని నటనకు, డ్యాన్స్కు కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు, మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ బిగ్ బాస్ హౌస్లో వచ్చిన తర్వాత అంతా బిస్కెట్ అయ్యింది. సిరి వలయంలో చిక్కుకుపోయి తన క్యారెక్టర్ను దిగజార్చుకున్నాడు. బిగ్ బాస్ వాళ్ళకి కావాలని అతను అలా చూపించారో, లేదంటే నిజంగానే షణ్ముఖ్ రియల్ క్యారెక్టర్ అతనేమో తెలియదు, కానీ షణ్ముఖ్ క్యారెక్టర్ను ఆడియన్స్ అసహించుకుంటున్నట్లు చూపిస్తున్నారు. గత 2 వారాల్లో అయితే మరీ దారుణం. ఓవైపు ఫ్రెండ్ అంటూనే సిరితో చేస్తున్న రొమాన్స్, హగ్గులు, అలకలు, గొడవలు రోత పుట్టిస్తున్నాయి. మాటిమాటికి సిరిని టార్చర్ చేస్తూ కనసైగతో ఆమెను కంట్రోల్ చేస్తున్నాడు. హౌస్ లో ఉండాలన్నా, మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, ఎవరితో ఉండాలన్నా తన పర్మిషన్ తీసుకోవాల్సినట్లుగా ప్రవర్తించాడు. సిరి ఎవరితోనూ మాట్లాడినా, కనీసం ఎవరి వంక అయినా చూసి మాట్లాడినా అసలు తట్టుకోలేకపోతున్నాడు. కనీసం సరదాగా డాన్స్ చేసినా వేరే వాళ్ళ పక్కన ఎందుకు చేస్తున్నట్టు ఫేస్ అదలో పెట్టుకుని తన పరువును అప్పడం చేసుకుంటున్నాడు షణ్ముఖ్. సిరిని మానసికంగా ఇంచడంతో పాటు హగ్గులు వద్దంటూ సిరి తల్లిని, అలాగే తనకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వమని శ్రీహాన్ సిరి లవర్ ని కూడా ఆడిపోసుకున్నాడు. గత 2 వారాల్లో అయితే షణ్ముఖ్ ప్రవర్తన చూసి తట్టుకోలేని ప్రేక్షకుడు, టైటిల్ రేస్ ఉండాల్సిన వాడిని ఇంత దిగజారిన వ్యక్తి ఎందుకు చూపిస్తున్నారని ఫ్యాన్స్ కు అంత చిక్కడం లేదు. ఓవైపు సన్నీ చివరి వారం ఓటింగ్ లో దూసుకుపోతూ ఉంటే టైటిల్ రేస్ లో ఉండాల్సిన షణ్ముఖ్ మాత్రం సిరిని సాధించడంతోనే సరిపెట్టుకుంటున్నాడు. తన గురించి తనే బోరింగ్ పర్సన్ అని ఒప్పుకుంటున్నాడు. అసలు టాస్క్ లో కూడా పర్ఫార్మెన్స్ చేయడం లేదు. పైగా బయట ఆడియన్స్ ఎవరికి ఓటు వేయాలి, సన్నీ, కాజల్, మానసులు ఎందుకు ఓటు వేస్తారంటూ ఎదురు ప్రశ్నలు వేసి అతి తెలివి చూపిస్తున్నాడు. తను చేయవలసిన పని తను చేయకుండా ప్రేక్షకులు ఓట్లు ఎవరికి వేయాలో కూడా తనే డిసైడ్ చేస్తున్నాడు. అయితే రవి ఎలిమినేషన్ తర్వాత ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరికి తెలియని పరిస్థితి. రవి ఎలిమినేషన్ తో ప్రేక్షకుల ఓట్లకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టమవుతుంది. ఎవరిని ఉంచాలో, ఎవరిని పీకాలో బిగ్ బాస్ నిర్వాహకుల చేతిలో ఉందనే విషయాన్ని రవి ఎలిమినేషన్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే షణ్ముఖ్ పై ఇంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా అన్అఫీషియల్ పోల్స్ లో అతను 2వ స్థానంలో ఉన్నాడు. అఫీషియల్ ఓటింగ్ లో కూడా షణ్ముఖ్ ఎక్కువగానే ఓట్లు పడి 2వ స్థానంలో ఉండవచ్చు. కానీ రవిని ఎలాగైతే ఎలిమినేట్ చేసి గేమ్ ను టర్న్ చేశారు, ఈ వారం షణ్ముఖ్ ను కూడా ఎలిమినేట్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. గత 2 వారాలుగా షణ్ముఖ్ నెగిటివ్ చూపించడంతో పాటు ఇప్పటి వరకు ఏ సీజన్ లో ఇంత బ్యాడ్ గా ప్రొజెక్ట్ అయిన కంటెస్టెంట్ లేడనే చెప్పాలి. బిగ్ బాస్ షణ్ముఖ్ ను టార్గెట్ చేశారనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. సిరి విషయంలో షణ్ముఖ్ ప్రవర్తన చూసి ప్రేక్షకులు అసహించుకున్నట్లుగా చూపిస్తున్నారు. కాగా షణ్ముఖ్ కూడా బిగ్ బాస్ నిర్వాహకుల కంటెంట్ కోసం పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నాడు. అయితే ఆ కంటెంట్ బిగ్ బాస్ వాళ్ళని మించి మసాలా కంటెంట్ అయినప్పటికీ షణ్ముఖ్ కెరియర్ ను పాతిపెట్టేదిగా ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ సూత్రం ఏంటంటే, ఎవరైతే హౌస్ నుంచి పంపాలని అనుకుంటారో వాళ్ళని బ్యాడ్ చూపిస్తుంది, ప్రేక్షకుల నుంచి ఓట్లు పడనీయకుండా చేస్తారు. ఈ సీజన్ లో యానీ మాస్టర్, ఉమాదేవి, ప్రియా, నటరాజ్ మాస్టర్ అలా చాలా మంది బ్యాడ్ చూపించి ఓట్లు పడనీయకుండా చేసి బయటికి పంపారు. అయితే గత 2 వారాలుగా షణ్ముఖ్ ను బ్యాడ్ చూపించడానికి చూస్తే అతను విన్నర్ చేయడం దేవుడెరుగు, హౌస్ నుంచి రవి మాదిరిగా బయటికి పంపిస్తే ప్లాన్ ఏదైనా చేశారా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. అయితే ఏదేమైనా ఓటింగ్ పరంగా చూస్తే షణ్ముఖ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. పైగా ఎలిమినేషన్ ఎపిసోడ్ శనివారం నాడు షూట్ చేశారు. శుక్రవారం నుంచే షణ్ముఖ్ ఎలిమినేషన్ అంటున్నారంటే ఇది ఖచ్చితంగా రూమర్ మాత్రమే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టాస్క్లు పర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెడితే ఓటింగ్ పరంగా చూస్తే సన్నీకి సరైన పోటీ షణ్ముఖనే, కాబట్టి తను ఈ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. ఖచ్చితంగా షణ్ముఖ్ విన్నర్ కాకపోయినా రన్నర్ అయ్యే అవకాశం మాత్రం లేకపోలేదు. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.